ఇటీవలే కురిసిన వర్షానికి బీటీపీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో బీటీపీ ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి జలహారతి ఇచ్చిన అనంతరం బీటీపీ ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీటీపీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో రైతుల విన్నపం మేరకు నేడు బీటీపీ ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన కళ్యాణదుర్గం కాన్స్టెన్సీలో సంబంధించిన 114 చెరువుకి సంబంధించిన మన బీటీపీ డ్యాములో నిండింది కాబట్టి రైట్ కెనాల్ ఏదైతే మన బీటీపీకి ఉన్న రైట్ కెనాల్ కళ్యాణదుర్గం కాన్స్టెన్సీకి సంబంధించిన ప్రతి ఒక్క బ్రహ్మసముద్ర మండలానికి సంబంధించిన ప్రతి చెరువు కూడా నీళ్లు నింపుతుంది. అటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టినామంటే రైట్ కెనాల్ ద్వారా ఇప్పుడు కనపడుతూ ఉన్న ఈ నీళ్ళైతే గుణయాన్పల్లి, వేపల్పర్తి, అజ్జయ్యదొడ్డి, చెలమేపల్లి, పోలేపల్లి ఇక్కడికంతా కూడా ఈరోజు రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు పోవడం మనం చూస్తున్నాము. అంటే దాదాపు ఇక్కడ 12.5 ఇయర్స్ 13 ఇయర్స్ అయింది ఇక్కడికి నీళ్ళు రాకుండా. ఈరోజు మా సీఎం గారు జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఇట్లా కరువు కాలంలో కూడా ఇటువంటి కరువు ప్రాంతంలో కూడా కళ్యాణదుర్గం వంటి ఒక ఎడారిలో కూడా ఇలాంటి గంగమ్మ పుష్కలంగా పారుతూ ఉంది అంటే అది కేవలం మన జగనన్న ఆశీస్సులు. ఈరోజు నిజంగా రైట్ కెనాల్ ద్వారా చాలామందికి ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది రైతులు ఆయకట్టుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకి మాట ఇచ్చినారు బీటీపీ చెరువు బీటీపీ డ్యామ్ అనేది ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందో బీటీపీ ప్రాజెక్ట్ దాని కింద ఉన్న ఈ 114 చెరువు కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా నీళ్ళు తీసుకుని వచ్చే బాధ్యత మన వైసీపీ గవర్నమెంట్ అని చెప్పినారు. ఇది దానికి శ్రీకారం చుట్టి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి ఈరోజు చుట్టుతున్నాము. ఇది ఒక మంచి విశేషం అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పారుతూ ఉన్న నీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కళ్యాణదుర్గానికి మంచి రోజులు అని కూడా మీ అందరు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు 10,000 ఎకరాలు కూడా మనము సాగుకి నీళ్ళు ఇడుస్తున్నాము. ఈ ప్రాసెస్ నిరంతరంగా ఉంటుంది. నన్న లక్ష్యం ఈరోజు నెరవేరుతూ ఉంది. మేమంతా చాలా సంతోషంగా ఉండము. చుట్టుపక్కల ప్రాంతం ఉన్న రైతులందరూ కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఈ గంగమ్మ పూజ జరుపుకున్నాము. ఖచ్చితంగా ప్రజలందరికీ కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా రైతాంగకు కూడా చాలా మంచి రోజు అతి త్వరలోనే వస్తాయి వచ్చినాయి కూడా అని చాలా సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను. నమస్తే.